నీట్ యూజీ పేపర్ లీక్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 18న పూర్తి స్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ పరీక్షల అక్రమాలపై ఇవాళే విచారణ జరగాల్సి ఉంది. అయితే సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు వాయిదాను పొడిగించింది. ఈ నెల 8న కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నీట్ యూజీ ఎగ్జామ్పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించాయి. అయితే ఆ అఫిడవిట్లు అందరు పిటిషన్దారులకు చేరకపోవడంతో వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయం ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నామని స్పష్టం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. లీకైన నీట్ పేపర్ బీహార్లోని ఒక ఎగ్జామ్ సెంటర్కే పరిమితమైందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలియజేసినట్లు తెలుస్తోంది. లీకైన పేపర్ విస్తృత స్థాయిలో వ్యాప్తి చెందలేదని, సోషల్ మీడియాలోనూ వైరల్ కాలేదని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకువెళ్లింది. ఈ మేరకు ఓ నివేదికను సీల్డ్ కవర్లో అందజేసింది. నీట్ యూజీ పేపర్ లీక్ అయింది వాస్తవమేనని, ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ నెల 8న కోర్టు అభిప్రాయపడింది. నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా సీజీఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 23 లక్షల నీట్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులో ముడిపడి ఉన్నందున మళ్లీ పరీక్ష నిర్వహణపై నిర్ణయం తీసుకునే ముందు పేపర్ లీక్ వ్యాప్తి ఎంతవరకు ఉందో తెలుసుకోవాలని, నివేదికలు ఇవ్వాలని ఎన్టీఏ కేంద్రంతో పాటు సీబీఐ నుంచి నివేదికలు కోరింది కోర్టు. దీంతో సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చింది సీబీఐ. అతి కొద్ది మంది విద్యార్థులపై మాత్రమే పేపర్ లీక్ ప్రభావం చూపించిందని, లీకైన పేపర్ ఆన్లైన్లో చక్కర్లు కొట్టలేదని తన నివేదికలో ప్రస్తావించింది సీబీఐ. కేంద్రం వాదన కూడా ఇదే తరహాలో ఉంది. నీట్ యూజీ పేపర్లో మాల్ ప్రాక్టీస్ జరగలేదని, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులకు లబ్ధి చేకూరేలా అక్రమాలు జరిగాయనడానికి ఆధారాలు లేవని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఉంది.